మనము వ్యాగటార్ బీచ్లో అయితే ఉన్నాము. చూసిరు కదా బయట ఎట్లుందో. అన్నిటికని ఈ బస్సు అయితే అదిరిపోయింది, బాగుంది. ఓపెన్ టాప్ షాక్లో వండుకొని వచ్చిన తర్వాత అసలు బయటకు వచ్చి ఎట్లుంది తెలుసా? సో బెడ్షీట్ ఇచ్చారు, మంచి లాకర్ కూడా ఇచ్చారు. ఉంది లాకర్ చిమ్టారి వింటలేదుగా అమ్మో, ఏదో తేడా చూస్తుంది అండి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, మార్నింగ్ ఫ్రమ్ గోవా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాన్ని మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గోవాలో డే 3 అనమాట. సో ఆల్రెడీ తమిళ చూసి, సో ఇప్పుడైతే చొప్పారా ఫోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. అంత రూమ్ అయితే ఖాళీ చేసేసినాం. నిమర్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది, అక్కడ నుంచి మ్యాడ్ ప్యాకర్స్ అనే హాస్టల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆడికి పోయిన తర్వాత ఎంత అయిపోయింది అనేది అయితే చూపెడతాను. సో మొత్తం రెడీ అయిపోయింది, వీడికి వెళ్ళిపోడైపోయి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మ్యాడ్ ప్యాకర్స్కి హాస్టల్కి చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, రూమ్ల కన్నా మేము హాస్టల్ లైఫ్, గోవా హాస్టల్ లైఫ్ ఎట్లుంటుంది చూద్దామని చెప్పి అయితే మేమైతే చేంజ్ చేస్తున్నాం. అంతే, మిగతా కారణం అయితే ఏం లేదు. ఇదైతే బాగుంది, ఐ లవ్ గోవా అనేది బోర్డింగ్. ఇప్పుడు మనం ఈ మ్యాడ్ ప్యాకర్స్ అనే హాస్టల్కి అయితే వచ్చేసినాం. సో ముందు ముందు డీటెయిల్ అయితే చూపెడతా ఏంటిది కథ ఏంటంటే. సో ఇప్పుడేమో మా రూమ్ చెక్అవుట్ చేసి మ్యాడ్ ప్యాకర్స్ అనే హాస్టల్కి అయితే వచ్చేసినాం. ఆడ మొత్తం లగేజ్ అని పెట్టి, సో ఇదే అనమాట, ఆడ హోలీ ఈవెంట్ నడుస్తుంది పైన. సో అందరికీ హ్యాపీ హోలీ. రూమ్స్ ఇక్కడ ఉన్నాయి కింద, పైన రిసెప్షన్ దగ్గర బ్యాగ్స్ అన్ని పెట్టేసి వచ్చేసినాం. సో మళ్ళీ వద్దాం చొప్పారా ఫోర్ట్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇళ్ళకైతే వద్దాం. ఆల్మోస్ట్ 400 అంట పర్ డే. సో బాగానే ఉంది. సో వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. A few moments later. ఫోర్ట్కి అయితే ఎంట్రీ ఉంటుంది నాకు తెలిసి. ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజు. మళ్ళీ ముందర పెడితే పార్కింగ్కి డబ్బులు చెప్తారని వెనకాలనే పెట్టినాం మేము, అది బెటర్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీమ్ అంతా. పార్కింగ్, ఇదే పార్కింగ్ అన్నమాట. నో ఎంట్రీ, సూపర్. చొప్పారా ఫోర్ట్కి అయితే వచ్చేసినాం మనము. ఇది ట్రెక్కింగ్ ఉంటుంది నాకు తెలిసి బాగానే. ఆ గోడ ఫోర్ట్ అన్న ఉన్నంత ఈజీ అయితే ఏమి ఉండదు, మంచి మెట్లు ఉన్నాయి డైరెక్ట్గా. థింక్ సుక్కలు చూపెడతారు నాకు తెలిసి. టైమింగ్స్ చూసారు కదా, 10 AM టు 5 PM. సో కింద అన్ని షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు పైనకైతే వెళ్ళిపోం. సో కింద నుంచి అంత ఇట్లు ఉండే, ఇక్కడికైనా మెట్లు స్టార్ట్. ఇక్కడ నుంచి ఇంకా పైనకు ఉంది, రూమ్ తిడుతుంది. చూద్దాం, వ్యూ పాయింట్ బాగుంటుందంట పైన, వాడికి ఎడుకో ఉన్నది. సో ఇదంతా ఎక్కడికి వచ్చేస్తాం, పైన నుంచి వ్యూ చూడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, ఎంట్రీ టికెట్. అటు సైడ్ ఏమో చొప్పారా బీచ్ ఉంది, ఇన్ సైడ్ ఇంకో బీచ్. సో వ్యూ అయితే ఇంకా లోపల బాగుంటుంది. ఎంట్రీ టికెట్. సో అదే వ్యూ పాయింట్ అనమాట, అందరు ఫొటోస్ దిగుతారు చూసారు కదా. ఇంత ఖాళీ ఉంది కదా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యాగటార్ బీచ్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో చప్పోరా బీచ్ ఉంటుంది. సో ఇక్కడికి వ్యూ అయితే మస్తు ఉంది, చూద్దాం. మనం బీచ్కి వెళ్తే కూడా వెళ్దాము. అటు సైడ్ ఇంకో వ్యూ ఉంది, వ్యూ పాయింట్. చాలామంది ఆడ కూడా ఫొటోస్ వెళ్ళి దిగుతారు. బా, ఫస్ట్ టైం రోడ్ల మీద ఈడ కనబడలేదు అసలు హోలీ ఆడుతున్నాడు. ఇద్దరు ముగ్గురిని చూసినా, ఈడ ఒకరిని చూస్తున్నా. ఎవరు ఆడరు అనుకుంటా హోలీ, మరి ఏందో మరి. అంటే మెల్లగా స్టార్ట్ చేస్తారేమో 12 o'clock అట్లా. హోలీ వైబ్స్ రావట్లే అంత గోవాలో. యాక్చువల్లీ ఆ స్పాట్ కన్నా ఈ స్పాట్ ఇంకొంచెం బెటర్ ఉంది, వ్యూ ఇంకొంచెం బెటర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే అసలు అద్దరిపోతాయి. వెనకాల బీచ్ సీనరీ బాగుంది, ఇంకా ఆడ కూడా ఇంకా బాగుంటుంది అది తెలిసి. సో చప్పోరా ఫోర్ట్లో ఇది ఒక హిడెన్ స్పాట్ అనమాట. ఈ కొండ వెనకకి వెళ్తే మనకి బీచ్కి
దగ్గరికైతే వెళ్తామంట అంట. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు. పక్కన దీని లోపలికి వెళ్ళాలా ఇప్పుడు మనం? అరే ఎటు తీసుకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్ ద లయన్ కింగ్ అనుకుంటున్నా. లయన్ కింగ్ టూర్ గైడర్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో చూసారు కదా, ముందరికి వచ్చిన తర్వాత చిన్న ఒకటి ఉంది గేట్ నుంచి పక్కన, అసలు హోల్ లాంటిది ఉంది, తొర్ర టైప్. లొకేషన్ అయితే అదిరిపోయింది, మస్తు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది, వాటర్కి క్లోజ్కి వెళ్ళొచ్చు అంట, ఇంత లోపలికి ఉంటుంది. ఇక్కడ మొత్తం గబ్బు లేపారు, చెత్త చెత్త వేసారు మొత్తం. యాక్చువల్లీ ఇంత లోపలికి ఎవరికి తెలియదు దారి. ఇప్పుడు మేము మీడ నలుగురు తప్ప ఎవ్వరు లేరు, ఎవరు కనిపించట్లేరు. ఆల్మోస్ట్ చాలా డీప్గా వచ్చేస్తున్నాం మేము దీని లోపల. అందరూ ఆల్మోస్ట్ దాని వెనకాలనే ఉండే. వీడికి ఆల్మోస్ట్ క్లోజ్కి వాటర్ క్లోజ్కి వెళ్తామని చెప్పి, యాక్చువల్గా నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ ఏమని తెలిసింది ఈ దారి. కానీ వ్యూ అయితే బాగుంది, అసలు మస్తు ప్లెజెంట్గా ఉంది ప్లేస్. లొకేషన్ అదిరిపోయింది వీడికైనా. అది ఇంకా ఆల్మోస్ట్ మనం ఇప్పటిదాకా ఆ సెకండ్ వెనకల కొండ ఉండే, ఇటు వచ్చేసినాం మనం మొత్తం. ఘోరంగా ఉంది ట్రెక్కింగ్, కొండలెక్క లోపలికి వెళ్తున్నాం. వే టు అంజున బీచ్. సో ఇది ఒక ఎంట్రీ, ఇంకొక ఎంట్రీ కూడా ఉందంట. మా వాళ్ళు ఆడ వెయిట్ చేస్తారు, ఆడికి పోతున్నాం. ఘోరంగా ఉంది రష్. చిన్న గల్లీ ఇది, చాలా చిన్న గల్లీ ఉంటుంది. రెండు కార్లు ఇరికిచ్చారు, బాగానే ఇరికిచ్చారు. ఇది మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ, అస్సలు ఎక్కేది లేదు. ఫరెస్ట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ వాళ్ళు. పెద్ద స్కామ్ ఇది వాటర్ స్పోర్ట్స్ అయితే. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది. ఏంట్రా అమ్మాయ్యా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంజునా బీచ్. సో ఇదంతా ఏం బాగాలేదు, మొత్తం గలీజు ఉన్నాయి నీళ్ళు అయితే. ఆ లోపలికి బ్లూ బ్లూ ఉంది, ఇదంతా చూసారు కదా, ఎర్ర. వేరే బీచ్ అయితే బాగుంది, ఎక్సేపు చూసింది. ఆ బీచ్ పోలేదు మరి, అటు సైడ్ బాగుందేమో మరి. ఇక్కడ అంతా జాతర జాతర ఉంది కొంచెం. ప్రెజెంట్ ఇప్పుడు మనము వ్యాగటార్ బీచ్లో ఉన్నాము, చూసారు కదా బయట ఎట్లుందో. అన్నిటికన్నా ఈ బస్ అయితే అదిరిపోయింది, బాగుంది. ఓపెన్ టాప్ బస్, సో అటు నుంచి కూడా ఎట్లొచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. ఎంట్రన్స్ చూడండి ఇట్లుంది, బండ్లు అయితే పెట్టేస్తున్నాం మనము. డైరెక్ట్ అటు లోపలి తీసుకోమన్నాడు బండ్లు, డైరెక్ట్గా బయట పెట్టి నడుచుకోవడం కానీ ఇది బెటర్గా లోపలికి తీసుకొచ్చేసినాం బండ్లు. టెన్ టెన్ టెంట టెన్ 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 టెంట. చూస్తుంటే ఈ నగరానికి ఏమైంది, ఒక సీన్ ఉంటుంది కదా షూట్ చేస్తారు, అదే గుర్తుకు వస్తుంది. ఆల్మోస్ట్ అట్లే ఉంది అనుకో, కొంచెం బెటర్ ఉంది, చాలా బాగుంది. ఇది అంజునా బీచ్ అయితే అమ్మ ఘోరంగా ఉంది, ఫుల్ జనాలు ఎక్కువ ఉన్నారు, వాటర్ కూడా అంత బాగాలేవు. ఇక్కడ వాటర్ మంచిగా ఉన్నాయి, బ్యాక్ మస్తు ఉంది. ఇక మంచిగా వండకూడదు, మా వాళ్ళు మంచిగా చిల్ అవుతారు ఇంకా. సో జర్ర లైట్గా అట్లా ఆకలి అవుతుందని చెప్పి మేము షాక్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం. షాక్లో ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ ఉంది. ఇంతసేపు షాక్లో కూర్చొని కొంచెం సేపు అట్లా బీచ్లో ఒక 1 అవర్ అట్లా వెళ్ళేసి వచ్చి షాక్లో వండుకుంటే అసలు ఏముందంటే ఫుల్ మజా వస్తుంది. ఫుడ్ అయితే మరీ కాస్ట్లీ ఉంది. ఇప్పటిదాకా పకోడీ చూసారు కదా, పకోడీ 140 అంట ప్లేటు, కొన్ని అమ్మ అనుకున్నాం. షాక్లో వండుకొని వచ్చిన తర్వాత అసలు బయటకు వచ్చి ఎట్లుంది తెలుసా?
వెల్కమ్ టు ఫారెన్. వి ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. 5 డేస్ నో ఫుడ్. అట్లుంది ఆల్మోస్ట్. ఫారెన్ వచ్చావురా, వెల్కమ్ టు ఫారెన్. వి ఆర్ ఎడ్యుకేటెడ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. అలా బాగుంది. లోకల్కి అయితే ఒకసారి మొత్తం చూద్దాం అట్లుంది ఏంటనే మొత్తం చూపెడతా. మొత్తం ఫారినర్సే ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్. ఆతరగాలు ఉన్నారు మొత్తము. వామ్ చేస్తారు. అంతా మంచిగా ఫారినర్స్ ఉన్నారు. షాక్లు అయితే మామూలు లేవు. ఏడు పడతాడు ఉన్నాయి. హోలీ హైదరాబాద్ ఉంటే ఇంకా వేరే ఉండదు. హోలీకి ఈవెంట్స్ అన్నీ నడిచాయి. ఇక్కడ కూడా ఉన్నాయి అనుకోండి హోలీ ఈవెంట్స్. ఈ బీచ్ కొంచెం బెటర్, అంజనా బీచ్ కన్నా ఇది కొంచెం బెటర్ ఉంది. అమ్మో ఇక్కడ బీచ్ ఫుట్బాల్, బీచ్ క్రికెట్ కూడా ఆడుతారు. ఆ రెడ్ ఫ్లాగ్ ద్వారా క్రికెట్ ఆడుతారు, ఈడేమో ఫుట్బాల్ ఆడుతారు. అట్లంత ఫారెనర్స్ చూసిరు కొంచెం వండుకొని ఉన్నారు. చిమ్టో అరే వింటలేదుగా. అమ్మో ఏదో తేడా చూస్తుంది అండి. వద్దులే దేనికి వెళ్ళడం ఎందుకు. హోలీ కాబట్టి బీచ్లో కలర్లు అమ్ముతారు మంచిగా. మన వాళ్ళు ఏడున్నారు, లాస్ట్ షాట్లు ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇక మళ్ళీ మనం మన హాస్టల్కి అయితే వెళ్ళిపోవాలి. మ్యాట్ ప్యాకర్స్ అనమాట. ఆ లోపల ఎట్లుందనేది ఇంకా చూపట్లేదు నేను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను ఎట్లుంది ఏందనేది కథ, బాగుందా లేదా అనేది. ఈ బీచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం బ్యాకప్ నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోవాలి. చూసారు కదా మ్యాట్ ప్యాకర్స్. ఆల్మోస్ట్ 4 అవుతుంది. మనం 5-6 o'clock వరకు అయితే కెసినోకి అయితే వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి, పైన రిసెప్షన్. ఆల్మోస్ట్ 400 అంతే పడ్డది. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. నేను ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్దాం. ఇటు సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి చూసారు కదా, ఇటు కొన్ని. పైన ప్లే ఏరియా అనమాట. ఇక ఆ టేబుల్ వేసి అవి వేసి ఉన్నాయి. బైక్ పార్కింగ్, వెనకాల కార్ పార్కింగ్. ఇప్పుడు మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాస్టల్ అంటే కొంచెం బాగానే ఉంది. మరి నేను హాస్టల్ అంటే గలీజ్ ఉంటుందేమో అనుకున్నా, నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. ఓకే ఓకే, ఇది మనది కాదు. ఐటమ్ ఆర్డర్ చెప్పు. ఇక్కడ ఆర్డర్ చేసాను 209. ఇది మనది విషయ. సో ఇది మన చూసారు కదా ఎట్లుందో. ఇది హాస్టల్ బెడ్స్ బాగానే ఉన్నాయి. సో బెడ్షీట్ ఇచ్చారు, మంచి లాకర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉంది లాకర్. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్, బెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్. సో ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మెంబర్స్ వండుకోవచ్చు ఒక రూమ్లో. వాష్రూమ్ వీడింది. ఇందులో కూడా వాష్రూమ్ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో చిన్న ఏదో కబోర్డ్స్ లాగా ఉన్నాయి అంతేగా. సో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో అయితే పక్కా చెప్పండి ఎట్లా అనిపించింది ఏందనేది. సో నాకైతే వర్తే అనిపించింది 400 rupees. బాగానే ఉంది. ఓకే, బిగ్ థమ్స్ అప్ ఫర్ ద మ్యాడ్ ప్యాకర్స్. సో మంచిగానే ఇచ్చి తక్కువలో 400 rupees అంటే చాలా బడ్జెట్. పోవాలి. నా వీడియో ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ.